18 రూపాల్లో 17 రూపాయలు ఊర్ధ్వలోకాలకు వెళ్ళిపోయాయి. ఆ మిగిలిన ఒక్క రూపమే దుర్గమ్మ. ఆ అమ్మవారు ఒక్కో గ్రామంలో ఒక్కో విధంగా వెలిశారు. నూకాలమ్మ, అంకాలమ్మ, పోచమ్మ, మైసమ్మ ఇలా అన్నమాట. మరి మన గ్రామదేవత సారలమ్మ. అన్నగారిచ్చే సారంటే ఇష్టమని అమ్మకు ఆ పేరు వచ్చింది. ఇంతకీ ఎవరయ్యా అన్నగారు? సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడే. స్వామివారు తిరుపయ్య అనే పేరుతో వాడవాడలా ఊరేగుతూ వెళ్ళి తన చెల్లెలికి కావలసిన సరంజామంతా సేకరించి సార రూపంలో పుష్కరానికోసారి ఇస్తారు. Come what sorrow can, it cannot countervail the exchange of joy that one short minute gives me in her sight. ఈ పైతి వెంటోయ్. వచ్చి 4 రోజులైంది, కనిపించకపోతే ఎలా ప్రిన్సెస్? అవును, నేనేదో సంబరపడిపోతున్నట్టు. మీకు దూరంగా ఉంటే నిద్ర పట్టట్లేదు నమ్మండి. ఏదేదో చెప్పాలని. ఆహా, ఈసారి దూరంగా ఉన్న ప్రతిసారి ఊసులన్నీ ఉత్తరాలుగా రాసిపెట్టాయి. ఉత్తరాలు రాస్తే చాలా లేక చెవిలో ఊసుల గుసగుస. బుగ్గలు ఎరిపెక్కే మై హైనెస్, పెళ్లికలు వచ్చేసింది, జాతర అయిపోగానే చేసేసుకుందామా? మా ఇంట్లో కూడా అదే అనుకుంటున్నారు, జాతర అయిపోగానే పెళ్లి చేసేద్దామని. ఒప్పుకున్నారా ఇంత తేలిగ్గానా? నీతో కాదు షేక్స్పియర్, మా బావతో పెళ్లి. అదెలా? మా తాతగారు బయటే ఉన్నారు, వెళ్ళాయని అడిగిరా. సంప్రదాయాలు, పండగలు, పద్ధతులు అన్నీ ఊరు కట్టుగా ఉండటానికే. ఇప్పుడు చెప్పండి, ఏ కులపోళ్ళు ఏమేమిస్తారు? మా షావుకారులకి 20 కుటుంబాలున్నాయి. మా తరపు నుంచి 100 వెన్నపూస, 25 డబ్బాల గానుగ నూనె, 10 మణుగుల బెల్లం సమర్పించుకుంటాం. మా కులపోళ్ళందరికీ 100 కొంటలు బాగుంటుందండి, అందరూ 5 కొంటలు ధాన్యం జాతరకి ఇచ్చుకుంటాం. సారలమ్మకి తిరుపతికి నగలు పెట్టాలి కదండి, ఖర్చు తమరు పెట్టుకుంటే చేతాళం లేకుండా చేయిస్తామండి. అమ్మవారికి కావాల్సిన చీరలన్నీ మా తరపున వేసిస్తామయ్యా, గంపలో బొట్టలో సాపులు అన్ని మేము అల్లిస్తామయ్యా. మా తరపున తలకి సేపులు ఇచ్చుకుంటాం సామే. అంతా బాగానే ఉంది కానీ క్రితం జాతరలా చంపుకు చావకండి. ఆ ఈరిగాడు మా నాన్న సెయ్యరగు నూకింది పోయిన జాతరలోనే కదూ, ఈసారాడు కాలిరుగు నూకుతా. గుర్తొచ్చిందా రాధా? మరి ఆడు గుర్తు చేశాడరా గొర్రి, ఆ ఈరిగాడు మీ అయ్య చెయ్యెందుకు దొరికాడరా? రథం ముందు మా ఇదిలోకే రావాలన్నాడని కదూ. దేవుడు దేవుందలేరా, మనుషులు రానియాలి గాని. ఈసారి రథం మా ఇదిలోంచే కదలాలా? ఏంద్రా మాట్లాడేది నువ్వు? ముందు రథం మా ఈదులోంచి కదలాలే. సారే దివాణం నుంచి వస్తుంది, ఇది ఈ ఊరు పద్ధతే, నువ్వు వచ్చి మారుస్తావరా? మారుతా మారుతా. ఏ ఎల్లకల్లం దేవుని మీ చుట్టూ తిప్పుకుంటారా? ఈ మాట అడిగాడని మా అయ్యను సావు నూకారు. నేను ఒప్పుకోను, పండగ లేకపోతే పింగిపోయా, కానీ రథం ముందు మా ఇదిలోంచి కదలాల్సిందే. నువ్వు ఊళ్ళో మళ్ళీ గొడవలు లేకు పెదబాబు, ఈడు పండగ ఆపుతాడంట. పెదబాబు మునిస్వామి చెప్పింది కూడా ఇనాలిగా, ముందాళ్ళు ఇదికి వెళ్తానంటే దేవుడు రానంటాడా? పాత పడితే పద్ధతి కూడా పాడైపోద్ది, అన్ని మన మంచికే కదా, మార్చుకుంటే పోలే. అట్టాగైతే వాళ్ళ వీధిలోకి ఎందుకు వెళ్ళాలా? మీ మనసులం కాదా, మాకు వీధులు లేవా? ఆ మాటకొస్తే మాకు చాలా ఇళ్ళు ఉన్నాయి, 100 గడపలు ఉన్నాయి. మీకు ఇల్లు ఎక్కువైతే మా ఇంటి పేర్లు ఎక్కువ. రే ఇంటి పేర్ల గురించి మాట్లాడు మాకరా, ఇరిగినేళ్ళ మీద ఒంటేలు పోసిన రకం మీరు. దేవుడికి ఏ దిక్కు లేనట్టు మీ దిక్కు రావాలట్రా? ఒరే మునిస్వామి, కట్టు మీద కూడా ఇదే కోత కూసావంట, నరికేస్తా. నాకు భయంగా ఉంది హరి. ఒరే హరి, చిన్నప్పటిలోని అమ్మో వీరు సీతగారు కదూ, ఏమిట్రా సంధి కుదిరిందా? గడుగ్గాయలు సుమి, ఇది అదేనా? హా అదే అదే అదే. మాకు సాయం చేయాలో జనార్దన. నాదే ఉంది గాని మీ ఇద్దరి సంధితో ఊరికి చాలా పని పెట్టారన్నమాట. కానివ్వండి, శీఘ్రమే కళ్యాణ ప్రాప్తి రస్తు. కళ్యాణ ఊరుకోండి అయ్యా, ఊరుకోండి. పోయినసారి ఇలా గొడవలు పడబట్టే ఆయన వాళ్ళని చాలా మందిని పోగొట్టుకున్నాం. మనం కట్టుగా ఉంటే దేవుడు మన సల్లగా. నువ్వు నీ చేస్తూ మళ్ళీ చెప్పచ్చు. చంపేశాడు ఇట్ట గొడవలు పెడితే ఏమవుతుంది బాబు? ఉనికి ఊరకనే వచ్చుద్దేంట్రా, ఇది చినికి చినికి గాలివాన ఇందనుకో, 4 తలకాయలు పగిలి అనుకో, ఆ తలకాయల పక్కన మనం నుంచున్నావనుకో, మనది పెద్ద తలకాయ వద్ది. పదవంటే ఏమనుకున్నావురా? గొడవల మీద గుత్తాధిపత్యం.
ఆగండి, నా మాటగా చెబుతున్నాను. ఈసారి జమీందారీ తరపున నా స్థానంలో నా మనవడుంటాడు. ఇక తనేం చెబితే అదే జరిగి తీరాలి. ఈ పెళ్లి జరగాల్సిందే, కానీ నాతో. ఎలా? తెలీదు, కానీ మాటిస్తున్నాను. మీ ఇంట్లో పెళ్లి చేసుకుని మా ఇంటికి తీసుకెళ్తాను. ఊళ్ళో కట్టుబాట్లున్నవి పాటించడానికి, గొడవపడ్డానికి కాదు. ప్రతిసారి ఎలా జరుగుతుందో ఈసారి అలాగే. నాకు భయంగా ఉంది హరి, నేను ఈశ్వర్తో మాట్లాడతాను. తను ఒక్కడే మనల్ని అర్థం చేసుకోగలడు. ఈశ్వర్ని నేను మచ్చిగా చేసుకుంటాలేండి, నాకు కాబోయే బావ కదా. కిందటి జాతరలోలా ఎవ్వరూ గొడవలు పడకండి. ఈసారి సంబరాలు అంబరాన్ని అంటాలి. అమ్మా, కొంచెం దాహం ఇస్తారా? మా ఇంట్లో నీళ్ళు, మీరు తాగుతారా అమ్మా? నీళ్ళేంటి, మీరుండమంటే మీ ఇంట్లోనే ఉండిపోతాను. ఉండమంటారా? అమ్మా, సీతగారమ్మా, స్టేషన్లో కలిశాను. సీతమ్మా, నాకు తెలుసురా. ఎలా? నీ మీద మొదటి నీళ్లు చల్లింది నేనేనమ్మా. అంటే? మీ అమ్మ కడుపులో నుంచి బయటికి తీసి మంత్రసానిగా నీకు పురిటి నీళ్లు పోసింది నేనేనమ్మా. ఉండు, తెస్తాను. ఏంటి అడి చూస్తున్నారు? నేను పుట్టగానే మమ్మల్ని అడిగా, నేను పుట్టాను, సీతగారు ఎక్కడా అని చెప్పి. ఏంటో ఈ యాదృచ్ఛికం, నేను మిమ్మల్ని పుట్టినరోజున అడగలిసి. వినండి వినండి వినండి, మీ అన్నయ్య నాకు బాగా మచ్చికయ్యాడు, సైన్యంలో చేరమంటున్నాడు. వెళ్ళు వెళ్ళు, యూనిఫామ్ లో చాలా బాగుంటావు. ఇంకొక విషయం గుర్తుపెట్టుకో, ఈశ్వర్ కన్నా పై స్థాయికి వెళ్ళాలి, అప్పుడే నేను సంతోషపడతాను. పై స్థాయి ఏంటి సీతగారు? ఏదో ఒక రోజు చూస్తూ ఉండు. ఈశ్వర్ నాకు దూపాడి హరిబాబు, ఐ సెల్యూట్ అని సెల్యూట్ కొడతాడు. Drive all night, they'll reach this railway line. That must be the transfer point. We have to reach the railway line before the Germans. That's only when we can plan an ambush. Ambush? Ante meruppu daadi Germans kana munde mana okati cheri kaapu gaayali. Danni ambush andru sodara, aatmahuti antaru. To get there fast, we have to cross this mountain. This big mountain? Up and down? Ee konda daadite Mesketano koor untundi, akkada manaki ana vehicles dorakochu. Let's go. నేను సైతం ప్రపంచాగ్నికి సమిధిని ఒక్కట ఆహుతిచ్చాలన్నారు మా శ్రీనివాసరావు. మీరంతా కలిసి నన్ను ఆహుతిచ్చేలా ఉన్నారేంటి? కుక్కు సదరా, నేను చెప్తున్నది అదే, టైం మూడిందని. ఆగండి. పెళ్ళి గిళ్ళి లేనాడు సన్నాసుల్లో అన్నా కలవాలి, సైన్యంలో కన్నా పోవాలన్నారు. అటెళ్తే ఏమొస్తుంది బూడిదని ఇటొచ్చా. ఇక్కడ నేనే బూడిదయ్యేలా ఉన్నా. కర్మరా బాబు. Let's go. తిండి లేక చచ్చేటట్టున్నారు. రే కుక్కు సోదరా, ఏమైనా పెట్టరా? ఓ నా కడుపులో ఏమైనా పడాలి. రే కుక్కు సోదరా, కడుపులో ఎలకలు పరిగెడుతున్నారా? ఆల్కలు, యాలకులు, లవంగాలు కాదురా, ఎలకలు. కెప్టెన్ రాట్స్ రన్నింగ్ ఇన్ స్టమక్. హౌ ఇస్ దట్ పాసిబుల్? రాట్స్ ఇన్ యువర్ స్టమక్? Yeah, I'll fix it. Eat this. Nene emna geedra anukunnavara gaddi meedaniki? Buru buru buru. Come on, come on.